గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభ రసభాసగా మారింది. శాంతియుతంగా జరుపుకోవాల్సిన సభలో ఘర్షణ చెలరేగి ఇరు వర్గాల మధ్య పోరుకు దారితీసింది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ఘర్షణ సద్దుమరిగింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని పోతారం గ్రామంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా జరగాల్సిన గ్రామసభ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కేశవేని ప్రవీణ్ అనే యువకునికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమరిగింది. గ్రామసభలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే గొడవకు దిగారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విధులకు ఆటంకం కలిగిస్తే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. గొడవల గురించి కాకుండా గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోతారం గ్రామ పంచాయతీలో గ్రామసభ జరుగుతున్నప్పుడు ఉదయం సుమారు 11:45 గొడవ అవుతుందని చెప్పి మాకు ఫోన్ రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు వర్గాలుగా విడిపోయి గొడవ పెట్టుకున్నాడు అనే దాని మీద మేము రావడం, అందరినీ గొడవని సద్దుమనగల చేయడం జరిగింది. ఇందులో కొంతమందికి ఆ గొడవలో గాయాలు కూడా అయినాయి. వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ తీసుకొని మేము ఎవరు దానికి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులకి మరియు ప్రజాప్రతినిధులకి ఊళ్ళో చెప్పొచ్చేది ఏంటంటే, ఊర్లో రాజకీయం వర్గాలు అయ్యి గొడవలు పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం కఠినంగా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ ఊర్లో గ్రామ ప్రజలందరూ కూడా ఊర్లో గొడవలు లేకుండా గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పి అందరికి కూడా ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.